రష్మిక రిషబ్ ఇద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాళ్లే. ఇద్దరూ ఇప్పుడిప్పుడే బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తున్న వాళ్ళు. ఒకరు హీరో కమ్ డైరెక్టర్ అయితే మరొకరు హీరోయిన్. ఒకే ఇండస్ట్రీ వాళ్ళైనా ఇద్దరి మధ్య వార్ ఓ రేంజ్ లో జరుగుతోంది. అసలు ఈ మధ్య కాలంలో కన్నడ సినిమా చేయని రష్మికకి రిషబ్ కి మధ్య గొడవ ఏంటి? కన్నడలోనే కాదు, ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ మూవీ అయిన కాంతార 400 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాని సౌత్ తో పాటు బాలీవుడ్ స్టార్స్ కూడా చూసి ఆహా ఓహో అని మెచ్చుకున్నారు. కానీ కన్నడ సినిమాకు చెందిన రష్మిక మాత్రం సినిమా చూడలేదని, ఇంకా టైం దొరకలేదని చెప్పింది. దాంతో ఫుల్ ట్రోలింగ్ ఫేస్ చేసింది రష్మిక. అయితే కాంతార సినిమా చూడడానికి అసలు రష్మికకి ఇష్టమే లేదని, రిషబ్ తో టర్మ్ సరిగా లేవని, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతోందని లేటెస్ట్ గా రిలీజ్ అయిన వీడియోతో బయటపడింది. కాంతార సినిమాకి హీరో కమ్ డైరెక్టర్ అయిన రిషబ్ షెట్టి ఫస్ట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేశారు. రష్మిక రక్షిత్ శెట్టి కాంబినేషన్ లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ, కిరీక్ పార్టీ మూవీ చేశారు రిషబ్ రక్షిత్ రిషబ్ ఇద్దరు అంతకు ముందు నుంచే మంచి ఫ్రెండ్స్. అయితే రష్మిక ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ మూవీ ఛాన్స్ గురించి చెబుతూ ఫోటో చూసి సో కాల్డ్ ప్రొడక్షన్ కంపెనీ నుంచి కాల్ వచ్చిందని చెప్పిందే కానీ రిషబ్ శెట్టి గురించి ఒక్క మాట చెప్పలేదు. దాంతో రక్షిత్ శెట్టి కూడా తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో రిషబ్ కూడా రష్మిక లాంటి వాళ్లతో పని చేయదలుచుకోవడానికి ఇష్టపడడం లేదని, రష్మిక సిగ్నేచర్ హ్యాండ్స్ ని ఇమిటేట్ చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. కొత్త వాళ్లతో పని చేయడానికి ఇష్టపడతాను అని, సాయి పల్లవి సమంత లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ తో వర్క్ చేయాలనుకుంటున్నాను అని చెబుతున్నారు రక్షిత్. దాంతో రష్మికని ఇమిటేట్ చేసిన రక్షిత్ శెట్టి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. మరోవైపు ఇప్పటి వరకు కాంతార సినిమా చూడలేదన్న రష్మిక హాట్ టాపిక్ అయ్యారు. ఇలా వీళ్ళిద్దరి కోల్డ్ వార్ ఇటు సౌత్ నుంచి బాలీవుడ్ వరకు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.